కష్టపడినా పిల్లల కోసమే అనుకునే తల్లిదండ్రులు తమ పిల్లల్ని లక్షలాది రూపాయలు వెచ్చించైనా మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలనుకుంటారు. అందులో సీటు కోసం ఎవరెవరితోనో రికమెండేషన్లు చేపిస్తుంటారు. కానీ ఒక ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఎవరు రికమెండ్ చేసినా నో అడ్మిషన్ అంటున్నారంటే ఆశ్చర్యమే కదా. కానీ ఇది నిజం. ఈ అరుదైన విషయాన్ని తెలుసుకోవాలంటే సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి అనే మాట చాలా అరుదుగా వింటాం. కానీ సిద్ధిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ప్రతి సంవత్సరం నో అడ్మిషన్స్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈ పాఠశాల గతంలో 2015 కంటే ముందు వసతులు లేక దాదాపు 300 పైన విద్యార్థులతో మాత్రమే ఉండేది. కానీ మన స్థానిక మంత్రివర్యులు హరీష్ రావు గారి ప్రత్యేక చొరవ వల్ల, మా అధికారుల సహకారం వల్ల, మా ఉపాధ్యాయ బృందం అంతా సమస్య కృషి చేయడం వల్ల ప్రతి సంవత్సరము దాదాపుగా 200 పైన అడ్మిషన్లు పెరుగుతూ ఇప్పుడు ఈ సంవత్సరము 1000 పైన ఇప్పటికే విద్యార్థులు చేరి ఉన్నారు. ఇంకా 500 పైన దరఖాస్తులు వస్తే ఇప్పుడు మేము వసతి కారణంగా, ఉపాధ్యాయులు లేమి కారణంగా ఇంకా మిగతా వారికి అడ్మిషన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. దాదాపు 320 పైన వెయిటింగ్ ఉంది ఇప్పుడు. ఇంకా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో బోధిస్తుండటంతో మెరుగైన విద్య అందిస్తున్న పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. 5 ఏళ్ల నుంచి వరుసగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తల్లిదండ్రులు ఆ పాఠశాలపై చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. తమ పిల్లలను ఇక్కడ చేర్చేందుకు ముందుకు రావడంతో పూర్తి స్థాయిలో ప్రవేశాలు పూర్తయ్యాయి. గదుల కొరత కారణంగా ఇక్కడ సీట్లు లేవని ఉపాధ్యాయులు బోర్డు పెట్టేశారు. ఈ సంవత్సరం ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్ అయ్యి 320 మంది విద్యార్థులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారని ప్రధానోపాధ్యాయులు రామస్వామి తెలిపారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో పాఠశాలకు అన్ని సదుపాయాలు కల్పించారు. నాట్కో లాంటి కార్పొరేట్ సంస్థల సహకారంతో ఇక్కడ పాఠశాల అదనపు తరగతి గదులను నిర్మింపజేశారు. అదేవిధంగా పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, మల్టీపర్పస్ కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయించి కార్పొరేట్ విద్యా సంస్థలా మార్చారు. అందుకనుగుణంగా ఉపాధ్యాయులు కష్టపడి బోధిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే సెమినార్లో ప్రతి సంవత్సరం ఇందిరానగర్ పాఠశాలకు ఆహ్వానం అందుతుంది. అంతేకాకుండా ఈ పాఠశాలకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు వరించాయి. పాఠశాల స్థాయిలో జరిగే ఏ పోటీల్లో అయినా ఇందిరానగర్ పాఠశాల విద్యార్థులే ముందంజలో ఉంటారు.